మాటకు పల్లవి ప్రాణమైతే బాలుగారికి పల్లవితో పాటు చరణం అన్న ప్రాణమే. చరణ్ తండ్రికి తగ్గ తనయుడు, తండ్రిలాంటి గాయకుడు, తండ్రివాడంతరు కావాలని ఆ ముక్కోటి దేవతల్ని కోరుకుంటూ చరణ్ స్వాగతం. నమస్కారం అన్నయ్య. చిరంజీవి గారికి నమస్కారం. అందరు పెద్దలందరికీ ఈ రోజున కలవడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ నా నమస్కారాలు. ఇంత ఒక భారీ ఎత్తున ఇట్లాంటి కార్యక్రమం నాన్నగారు ఉన్నప్పుడు జరుగుంటే ఎంతో ఆనందంగా ఉండేది, ఎంతో ఒక పండుగలాగా జరుగుండేది. మిమ్మల్ని అందరినీ కలిసి టైం స్పెండ్ చేయడం అన్నది ఆయనకి చాలా ఆనందకరంగా ఉండేది. బట్ అయినా సరే మీరందరూ ఇలా కలిసి నాన్నగారికి ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు ధన్యవాదాలు. చాలా ఆనందంగా ఉంది. మీ అందరితో నాకు పరిచయం ఎక్కువ లేదు, తెలుగు పరిశ్రమతో నాకు పెద్దగా పరిచయం లేదు. చిరంజీవి గారు ఎంత ఆత్మీయులైనా నాన్నగారికి ఇంట్లో నాకంతగా చనువు లేదు. వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు సర్వదారుణగ్రస్తుండి. ఇంకా పైన దీనిలో నేను ఇంకేం చెప్పాలో మీరు ఏమైనా అడిగితే చెప్తాను. ఇవాళ కొంచెం అమ్మగారికి టెండర్ డే టుడే, సో ఐ బీన్ ట్రయింగ్ టు స్పెండ్ మోస్ట్ ఆఫ్ మై టైమ్ విత్ హర్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్. ఇవాళ నాన్న దగ్గరికి వెళ్దాం అనుకున్నాం తోటకి. ఇవాళ మధ్యాహ్నం నుంచి నాన్నగారి దగ్గర కాలం స్పెండ్ చేద్దామని అనుకుంటున్నాం ఫ్యామిలీ అందరం. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ, పెద్దలందరికీ, నాన్నగారిని ఇలా గుర్తుపెట్టుకుంటున్నందుకు, ఆయన ఎప్పటికీ మన మనసుల్లోంచి ఎక్కడికి వెళ్ళరు. అందరూ చెప్తున్నట్టుగానే పైనుంచి ఆశీర్వాదం చేస్తూనే ఉన్నారు మనందరికీ. ఐ విష్ హిమ్ పీస్ అండ్ ఐ విష్ హీ బ్లెస్సెస్ అస్ ఆల్ త్రూ అవుట్ అవర్ లైఫ్స్, గైడ్స్ అస్ త్రూ థిక్ అండ్ థిన్. అండ్ నాకు ఇప్పటికీ భగవంతుడు అంటే నాన్నగారే. ఐ విష్ హీస్ లుకింగ్ డౌన్ ఆన్ అస్ అండ్ మనందరికీ ఆశీర్వదిస్తున్నారు అని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. చరణ్ అన్నయ్య చెప్పండి. నాన్నగారి పాటల్లో నీకు ఇష్టమైన పాట, నేను మనసుకు హత్తుకున్న పాట చాలా ఉన్నాయి, వేల వేల సంఖ్యలో. ఒక ఒక ఓషన్ లో నుంచి ఒక చుక్క అడుగుతున్నారు మీరు. నేను నీకు ఆయన నేర్పించిన మొదటి పాట. నాకు ఎప్పుడు నేర్పించారు అనుకుంటున్నారు? అసలు ఆయన అసలు సమయం ఉండింది ఆయనకి నాకు పాటలు నేర్పించడానికి. ఆయన పాడుతుంటే విని నేర్చుకున్నాను అంతే తప్ప ఆయన కూర్చొని ఇది ఇలా పాడాలి అలా పాడాలి అని ఎప్పుడు ఆయన ఒక అట్లీస్ట్ నాన్నగారిని తలుచుకుంటూ ఒక ఒక సాంగ్ లో నాలుగు పల్లవైన పాట. మెరుపులా మెరిసావు, వలపులా కలిసావు, కన్ను తెరిచి చూసేలోగా మిన్నలలో నిలిచావు, మిన్నలలో నిలిచావు. ఇది వాడ పొద్దున్న నుంచి నాకెందుకో మనసులో ఉంది. సారీ, ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఎమోషనల్. అర్థమైంది నాన్న, అర్థమైంది. నాన్న ఆశీస్సులతో పాటు సంగీత సరస్వతి ఆశీస్సులు, కళామతల్లి ఆశీస్సులు, అలాగే ఇండస్ట్రీలోని పెద్దల ఆశీస్సులు, మా అందరి ఆశీస్సులు నీకు ఉన్నాయి నాన్న. గాడ్ బ్లెస్ యూ. ఎస్, వి ఆల్సో మిస్ అన్నయ్య, వి లవ్ అన్నయ్య. థ్యాంక్ యూ. నిజంగానే ఇందాక అన్నయ్య చెప్పినట్టు చిరంజీవి గారు అనే మనతో ఉండుంటే బాగుండేది. పుట్టినరోజుకి 75th బర్త్డే, ఎమోషనల్ అవ్వకూడదు అనుకున్నా ఎమోషనల్ అయిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా చరణ్ని చూడగానే మనకేంత బాధగా ఉంటే వదినకి, చరణ్కి, పల్లవికి, వాళ్ళ కుటుంబానికి. ఈరోజు బాలు గారి జయంతి, విఆర్ సెలబ్రేటింగ్. నేను ఉన్నంత కాలం ఈ మోరోస్ మూడ్ ఉంటుంది అన్నయ్య. నేను నన్ను క్షమిస్తే నేను లీవ్ తీసుకుంటాను. వి కెన్ ఆల్ సెలబ్రేట్. నేను ఐ విల్ సీ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ వాచ్ ద సెలబ్రేషన్స్. ఎక్కడ ఉన్నా నీ మనసు ఇక్కడే ఉంటుంది తప్పకుండా.
నాన్నగారు ఇక్కడే ఉన్నారు. తప్పకుండా అందరికి మళ్ళీ ఈ ఇది ఇది చేపట్టిన అందరు పెద్దలకి మా కుటుంబ సభ్యుల తరఫున శతకోటి ధన్యవాదాలు.